ఓం శ్రీ మహాలక్ష్మి నమః. అందరికీ నమస్కారం అండి. దసరా తర్వాత ఈ ఐదు రాసుల వాళ్ళు నక్కతోక తొక్కినట్లే. మరి ఆ మోస్ట్ లక్కీయెస్ట్ జోడియాక్ సైన్స్ ఎవరో ఈ 2019లో మనం తెలుసుకుందామా? జ్యోతిష శాస్త్రంలో ఉండే 12 రాసుల్లో ఒక్కొక్క రాశిలో 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక మాసకాలం ఉంటాడు. ఆ తర్వాత రాశి మారుతూ ఉంటాడు. దానినే మాస సంక్రాంతి అంటాం. అలానే ఒకరోజు ఒక లగ్నానికి 2 గంటల చొప్పున 24 గంటల కాలాన్ని 12 లగ్నాలుగా విభజిస్తారు. పుట్టిన సమయాన్ని బట్టి లగ్న నిర్ణయం జరుగుతుంది. జాతకుడు పుట్టిన లగ్నం అతనికి మొదటి రాశి లేదా లగ్నం లేదా స్థానం అవుతుంది. ఈ దసరా తర్వాత గ్రహ సంచారాలలో మార్పుల వల్ల ఈ 6 రాశుల వారికి ఉత్తమ ఫలితాలు కలుగపోతున్నాయి. ఈ రాశుల వారు పడుతున్న కష్టాలు అన్ని తొలగిపోతున్నాయి. అన్ని బాధలు తీరి అదృష్టం పట్టబోతుంది. ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నిస్తే తప్పక వస్తుంది. ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా వృషభ రాశి. ఈ దసరా నుండి వృషభ రాశి వారికి శుభ ఫలితాలు కలగబోతున్నాయి. అనుకున్న పనులు నెరవేరబోతున్నాయి. ఎదుర్కొంటున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఆధ్యాత్మిక విషయాలు, సేవా కార్యక్రమాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. వ్యాపారంలో కలిసి వస్తుంది. పెళ్లి కాని వారికి తొందరలో పెళ్లి గడియలు వచ్చినట్టే. వీరు ఏ పని అయినా శుక్రవారం మొదలు పెట్టాలి. వీరు లక్ష్మీదేవి ఆరాధన వల్ల అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఇకపోతే మిథున రాశి. వీరికి దసరా తరువాత పట్టిందల్లా బంగారమే. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడతారు. స్థిరాస్తి కలిసి వస్తుంది. ఏ పని చేసినా ధనం కలిసి వస్తుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. అప్పులు అన్నీ తీరి అప్పులు ఇచ్చే స్థాయికి వస్తారు. పాత బాకీలు వసూలు అవుతాయి. సంతానం అభివృద్ధిలోకి వస్తుంది. వీళ్ళకి దుర్గాదేవి పూజ, శివారాధన వల్ల అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. పోతే కర్కాటక రాశి. ఈ రాశి వారికి కూడా దసరా నుండి కలిసి వస్తుంది. రాజకీయ రంగాల్లో రాణిస్తారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు అనుకూలమైన కాలం. ఎటువంటి ఇబ్బంది ఉండదు. వీరు అనుకున్న విధంగా వీరి జీవితం మారపోతుంది. అనుకున్న పనులు జరుగుతాయి. వీరు నాయకత్వ లక్షణాలు ప్రదర్శించి ఇతరులకు ఆదర్శంగా ఉంటారు. కుటుంబానికి అండగా ఉంటారు. వీరు లలితాదేవికి పూజ చేయడం వల్ల ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఇకపోతే తులారాశి. వీళ్ళకి కూడా దసరా తర్వాత అన్ని శుభ ఫలితాలే. వ్యాపారాలు అభివృద్ధిలోకి వస్తాయి. ప్రమోషన్స్ వస్తాయి. మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఎంతో కాలంగా పడుతున్న కష్టాలన్నీ తీరి జీవితంలో స్థిరపడతారు. కోర్టు వ్యవహారాలు కలిసి వస్తాయి. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. అప్పులు తీరిపోతాయి. వీరికి శివారాధన, బాలా త్రిపుర సుందరీదేవి ఆరాధన వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఇకపోతే వృశ్చిక రాశి. దసరా తరువాత వీళ్ళకి కలిసి వస్తుంది. స్థిరాస్తి విక్రయాల వల్ల మంచి లాభాలు పొందుతారు. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. మంచి స్థానంలో స్థిరపడతారు. కొత్త వాహనాలు కొంటారు. పెళ్లి ఆలస్యం అయిన వారికి పెళ్లి గడియలు వచ్చినట్టే. వీళ్ళు రాజరాజేశ్వరీ దేవిని ఆరాధన చేయడం వల్ల రెట్టింపు ఫలితాలు పొందుతారు. సో ఇదండి ఈరోజు వీడియో. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి భక్తికి సంబంధించిన వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.